హాయ్, వెల్కమ్ టు చేతన మీడియా. నమస్కారం, జై బ్రాహ్మణ్. ఈ రోజున తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి స్వర్గీయ పసరకొండ శ్రీనివాస్ గారికి తెలుగుదేశం పార్టీ బాగా గుర్తించింది. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ వారందరూ కలిపి 270,000 రూపాయలు మన మాజీ పార్లమెంటు సభ్యులు తోట సీతారామలక్ష్మి గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి ఆవిడ, మరియు భీమవరం బ్రాహ్మణ సమాఖ్య సభ్యులు చెరుకుపల్లి సంతోష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాయంత్రం అందజేయడం జరుగుతోంది. దీనికి మన బ్రాహ్మణ తెలుగుదేశం అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వస్తున్నారు. అందుచేత తెలుగుదేశం పార్టీ అనేది బ్రాహ్మణులకు ఇప్పుడు గుర్తింపు ఇచ్చింది. ఇప్పుడు జరుగుతున్న పరిమాణాల దృష్ట్యా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు బ్రాహ్మణులు. కార్పొరేషన్లో నిధులు రాక ఇబ్బందులు పడతారు. అటువంటిది తెలుగుదేశం పార్టీలో ఉండగా ఎప్పుడూ కూడా బ్రాహ్మణులకు ఎవరికీ కూడా ఇబ్బందులు అనేవి గురి కాలేదు. కానీ ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ లేకపోవడం మళ్ళీ భగవంతుడి దయ వల్ల మనకి పూర్వ వైభోగం కలిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, మన బ్రాహ్మణులందరినీ ఆదుకోవాలని ఆ భగవంతుడిని మరీ కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు బ్రాహ్మణుల పరిస్థితి ఈ కరోనా వలని ఎవరికి కూడా పురోహితులకి పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో పసరకొండ శ్రీనివాస్ లాంటి వ్యక్తి అనారోగ్యంతో ఉన్నా సరే అతను వైద్యం చేయించుకోలేక పాపం ఎంతసేపు పార్టీ సేవ చేశాడే తప్ప అతని ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు. అతను ఆరోగ్యం బాగు చేసుకుందాము అనుకునే సమయంలో అతనికి మనకి దూరం అయిపోయాడు పార్టీకి కూడా. అందుచేత నేను ప్రతి ఒక్కరికి ఒక్కటే సలహా ఇస్తున్నాను, ఆరోగ్యం చూసుకోండి. ఖచ్చితంగా మన అందరినీ పార్టీ కాపాడుతుంది. చంద్రబాబు నాయుడు గారు మన అందరినీ చూస్తారు. ఎందుకంటే మన లోకేష్ బాబు కానీ, అదేవిధంగా మన మాజీ బ్రాహ్మణ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద సూర్య గారు కానీ, అదేవిధంగా చాలామంది కార్యకర్తలు, చాలామంది బ్రాహ్మణులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా మనకి ఎప్పుడు కూడా పార్టీ అండగా ఉంటుంది. అందుచేత నేను మరీ ప్రతి వారికి చెప్తాను, మనం అంతా కూడా ఒక మాటగా ఉండి మళ్ళీ మన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభోగం తీసుకొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూడాలనే కోరిక. ఆ కోరిక త్వరలో నెరవేరాలని ఆ భగవంతుని మరీ కోరుతాను. జై బ్రాహ్మణ్, జై చంద్రబాబు నాయుడు, జై ఆనంద సూర్య గారు.